అరటి పళ్ళ బండి వచ్చింది ఏమో చూడు. పళ్ళ బండి రాలేదు కానీ గూడ్స్ బండి వచ్చింది. గుడ్ ఈవినింగ్ కాబోయే ఎస్ఐ సార్. గుడ్ ఈవినింగ్, బట్ యువర్ లేట్. నీములనే ఆర్డర్స్ తెచ్చేసరికి లేట్ అయింది. ఆర్డర్స్? నువ్వు వెంటనే యూనిఫామ్ కోసం వెయిట్ చేయకుండా ఒసామా బిన్ లాడెన్ని అరెస్ట్ చేయాల్సిందిగా అమెరికా నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చాను. నీకు బాగా పాలు పోసి బలంగా పెంచేది ఎస్ఐ సెలెక్షన్స్ లో పాస్ అవ్వమని, చెల్లిని చట్నీ చేయమని కాదు. ఏమై, నీ పుత్రత్వం ఇచ్చిన వరకు కంప్లీట్ చేశాడా? నేను ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నా, కనబడటం లేదా? అయినా వాడు కదలకుండా చదవాలనేగా పొద్దున్నే లోపల పెట్టి తాళం వేసి మరీ వెళ్ళారు. హిందీ టీచర్ని చేసుకుంటే నేషనల్ లెవెల్లో షైన్ అయ్యే కొడుకు పుడతాడనుకుంటే అటు తెలుగు ఇటు హిందీ రాని కొడుకు పుట్టాడు. ఈ బడుద్దాయికి తెలుగు నేర్పలేక చేస్తున్నాను. రే ఉన్నావా? బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టున్నాడు. కాన్సన్ట్రేట్ చేసి చేసి వీడికి కాన్షియస్నెస్ పోయినట్టుంది. బాన్ విత్ సిల్వర్ స్పూన్ అంటే ఇదేనేమో. ఇద్దరు టీచర్ల జీతానికి సిల్వర్ స్పూన్ ఒకటి. రే లేమా, లేనన్నా. ఇలాగే కంటిన్యూ చేస్తే చేతి అల్యూమినియం చిప్ వస్తుంది. నిన్న అసలు లేమ్మా. అబ్బా ఆగమ్మా, లేచి పుస్తకాలు తీ. రే రే అబ్బా. ఏం నానా, నీకు రోజుకి పెద్ద చిన్న తేడా తెలియటం లేదు? ముందు నేనిద్దరికి పగలు రాత్రి తేడా నేర్పించు. మీకేం మతి లేదా? ఎదిగిన కొడుకుని పట్టుకుని కొడతారా? నువ్వు వెళ్ళి మొహం కడుకునరా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆ చేతితోటి హార్లిక్స్ బోర్నవిటా గ్లూకోజ్ కూడా పట్టరా. పాపం బాడీకి రెస్ట్ ఇవ్వకుండా గురక పెట్టి అలసిపోయాడు. రై రై, అక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టాను, ఒక్కోటి 50 times రై. నానా, ఎంఏ ప్రీవియస్కి వచ్చి కూడా ఎవరో ఇంపొజిషన్ రారు. నువ్వు స్పెషల్ రా, నీకు ఆ కళ ఉంది. నోరు మూసుకుందాయి, నేను గంటలో తిరిగి వస్తాను, కంప్లీట్ చేసి ఉంచు. అమ్మ రైటింగ్ కనిపించిందో, 50 కాదు సెంచరీ కొడతావు. ఈయన ఇలా చిన్నప్పుడు రాసింది రాసి ఉంటాడు, అందుకే రోజు చెప్పిందే చెప్పాల్సిన ఉద్యోగం వచ్చింది.